Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చెప్పాడంటే చేస్తాడంతే మరో హామీని నిలబెట్టుకున్న జగన్. ముఖ్యమంత్రి జగన్ తాను ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నారు. ఏపీలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. గతంలోనే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 21న అమరవీరుల దినోత్సవం ముందు రోజున ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఆ మరుసటి రోజున పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు అంశం ప్రస్తావించారు. సిబ్బంది కొరత కారణంగా అమలు చేయడం లేదనే విషయం ఉన్నతాధికారులు నివేదించారని సీఎం చెప్పుకొచ్చారు. దీంతో ఖాళీల భర్తీ ద్వారా పోలీస్ సిబ్బందికి వీక్ ఆఫ్ అమలుకు అవకాశం కలుగుతుందని వివరించారు. దీంతో ఇప్పుడు ఏపీ పోలీస్ శాఖ ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. 6511 పోలీస్ నియామకాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ జారీ అయింది. అందులో భాగంగా 6100 పోలీస్ కానిస్టేబుళ్లను నియామకం చేపట్టారు. వీరిలో 2520 ఏపీపీఎస్సీ కానిస్టేబుళ్లు కాగా 3580 మంది సివిల్ కానిస్టేబుళ్లుగా నిర్ణయించారు. అదేవిధంగా 411 సివిల్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లో వివరించారు. 315 మంది సివిల్ ఎస్ఐలు కాగా 96 మంది రిజర్వ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్లో స్పష్టత ఇచ్చారు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న 2 కేటగిరీలలోని ఎస్ఐ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 22న కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్ కల్పించారు. ఇదేవిధంగా పోలీస్ శాఖలో మిగిలిన ఖాళీలను దశల వారీగా భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన బదిలీల విషయంపైన ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. త్వరలో ఇతర శాఖల్లో ఖాళీల భర్తీపైన నిర్ణయం తీసుకునే విధంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.